మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు గతించిన కాలమంతా తండ్రి మీరు ఎక్కల చోట మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరిచ్చినటువంటి తరుణం కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు మీ బిడ్డలైన మేము మీ మాటలు ధ్యానించుతుండగా తండ్రి మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తుల వారికి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ ప్రియమైన దేవుని వారులారా ఈరోజు మనం ధ్యానించే అంశం దేవుడు సర్పమును ఎందుకు శప్పించాడు దేవుడు సర్పమును ఎందుకు శపించాడు ప్రిలరా ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలను మోసగించినది సర్పమా సాతానా ఏమండి సర్పమా సాతానా సర్పము కాదు అన్న సంగతి మనందరికీ తెలుసు మోసం చేసింది సాతాను మరి మోసం చేసింది అయితే సాతాను శపించకుండా దేవుడు సర్పాన్ని కూడా ఎందుకు శపించారు అనేది మనం మనం ఈరోజు మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం ఇందులోని ఆది కాండము మూడో అధ్యాయంలోని అసలు ఈ సంఘటన జరిగిన తర్వాత దేవుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఎవరిని ప్రశ్నిస్తున్నారు అనేది జాగ్రత్తగా ఆలోచిస్తే ఆది కాండము మూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది ఆ వచనాలు చదువుదామండి వరుసగా ఎనిమిదో వచనం నుంచి చూద్దాం చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవ స్వరమును విని దేవుడైన యోహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యోహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని ఆదాము గారిని అడుగుతున్నారండి యజమానుడు కాబట్టి యజమానుడిని దేవుడు అడుగుతున్నాడు ఏమంటున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఆదాము అని అనగానే ఆదాము ఏమంటున్నాడు అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉండి కనుక భయపడి దాక్కున్నానయ్యా అని అనడా నెక్స్ట్ ఎందుకు దాక్కున్నావు అందుకు దేవుడు నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు కొంపదీసి నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడుగుతున్నారండి దేవుడు తింటివా అని అడుగుతున్నారు తింటివా అన్నప్పుడు ఆదాము ఏం చెబుతున్నారు అందుకు ఆదాము నాతో కూడా ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకియ్యగా నేను తింటిని నేను ఆమె ఇచ్చింది నేను తిన్నాను అని అన్నాడు ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చేసారు అవ్వమ్మగారి దగ్గరకు వచ్చేసారు దేవుడు అప్పుడు దేవుడైన యోహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా ఆ స్త్రీ అవ్వమ్మగారు మన తల్లి ఆది తల్లి అంటుంది సర్పము నన్ను మోసపుచ్చినందున అని అన్నాడు స ఎవరు మోసపుచ్చారంట సర్పము మోసపుచ్చింది సర్పము మోసపుచ్చినందున నేను తింటున్నాను అందుకు దేవుడు సర్పంతో అంటున్నారు ఇప్పుడు అందుకు దేవుడైన యోహో సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నియు మన్ను తిందువు అనే మాట ఉందండి దేవుడు సర్పాన్ని శప్పిస్తున్నారు సర్పము నన్ను మోసగించిందేని అని అవ్వమ్మగారు అంటున్నారు ఇంతకు మోసగించింది సర్పమా లేకపోతే సాతానా మోసగించింది సర్పమా లేకపోతే సాతానా అని జాగ్రత్తగా ఆలోచిస్తే మోసగించింది సర్పము అని అవమ్మగారు చెబుతున్నారు ఇంకెక్కడైనా రాయబడింది అని అంటే కొరంతెలుగు రాసిన రెండవ పత్రిక పదకొండో అధ్యాయము మూడో వచనం చూద్దాం ప్రియమైన వారు మూడో వచనం సర్పము తన కుయుక్తి చేత సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి అనే మాట ఉందండి సర్పము తన కుయుక్తి చేత హవ్వమను మోసగించినట్లుగా ఇక్కడ రాయబడింది ఇంతకు అసలు మోసగించింది సర్పమా సాతానా అసలు సాతానుకున్న పేర్లు ఏంటి అని ఇంకా జాగ్రత్తగా ప్రకటన గ్రంథం చూస్తే ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయంలోని ఈ అసలు సాతానా లేకపోతే సర్పమా అనేది ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ రాయబడింది అండి ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనం కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అనే మాట ఉందండి అంటే ఆ తోటలోకి వచ్చింది ఎవరన్నమాట వచ్చింది సాతాని అయినా సర్పానికి ఏం పని మోసం చేయాల్సిన అవసరం సాతానే వచ్చింది సాతాను సర్పంలోనికి వచ్చింది సర్పంలోనికి వచ్చి అవ్వమ్మను మోసగించేసింది అంటే మోసగించడానికి ప్రధాన కారకుడు ఎవరు ప్రధాన కారకుడు సాతాను అయితే సాతాను కూడా దేవుడు చెప్పించాడు మరి సర్పం ఏం చేసిందండి అది సాతాను సర్పాన్ని మోసగించింది మొదట సర్పాన్ని మోసగించింది సర్పంలోనికి సొచ్చుకొని వచ్చింది ఆ తర్వాత అవమ్మను అది మోసగించింది అందువలన ఇక్కడ సర్పాన్ని మోసగ సర్పాన్ని చెప్పించాల్సిన అవసరం అసలు ఉందంటారా జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రేమైన వాళ్ళు ఆయన సర్పాన్ని ఎందుకు దేవుడు చెప్పించాడు పైగా చెప్పించటం అనేది ఎలా చెప్పించారు అంటే నువ్వు బ్రతుకు దినములన్నీ భూమి మీద ప్రాకుచు అనే మాట ఉందండి ప్రాకుచు ప్రాకుచు మన్ను తిందువు అని అన్నారు ఏంటి పాము ఆల్రెడీ ప్రాకిద్దన సంగతి మనకు తెలుసు కదా పాకే ప్రాముకు ప్రాకుచున్నటువంటి దీన్ని మరలా అంటున్నారు ఏంటి దేవుడు అంటే అంతకుముందు ప్రాకద అంటే ప్రియమైన వారుల బాగా ఆలోచిస్తే అంతకుముందు ప్రాకే లక్షణం దీనికి లేదు అంతకుముందు భూమి మీద ఉండేటటువంటి భూమి మీద నేల మీద ప్రాకే లక్షణం దానికి లేదండి దానికి లేదు అంటే అంతకుముందు దేవుడు శపించక మునుపు దీనికి ఏదో మహా గొప్ప ఆకారం ఉంది అన్నట్టుగా మనకు బైబుల్ అర్థమవుతుందండి అసలు ఎందుకు చెప్పించారు జాగ్రత్తగా ఆలోచిద్దాం మీకు కొన్ని సందర్భాలను చెబుతానండి మనం నివసిస్తున్న ఈ భూమి లోపల మనం దేవుని బిడ్డలైన మనతో పాటుగా ఎన్నో పక్షులు ఉన్నాయి ఎన్నో జంతువులు ఉన్నాయి ఎన్నో జలచరాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మరి దేవుడు వీటన్నిటిని ఎందుకు చేశాడు అనంటే అంటే ప్రతిదానికి ఒక పని ఉందండి పని లేకుండా ఏది చేయబడలేదు ప్రతి దానికి పని ఉంది దేవుడు ప్రతి దానిని దాని దాని అవసరాల నిమిత్తం దాని దాని పని నిమిత్తము దేవుడు చేశారు అలా చేసిన వాటిల్లోని కొన్నిటికి దేవుడు పనులు అప్పగిస్తున్నట్టుగా బైబుల్లో ఉందండి ఒక్కొక్క సందర్భాన్ని జాగ్రత్తగా ఓపికగా ఆలోచిద్దాం దయచేసి జాగ్రత్తగా విందామండి ఒక సందర్భం మీకు పాత నిబంధన గ్రంథంలోని ఒక రాజు ఉన్నారండి ఆహాబు అనే రాజు దుర్మార్గుడు దేవుని మాటను లెక్క చేయని వాడు దేవుని ఆజ్ఞలకు ధిక్కరించి దేవుని ఆజ్ఞలను లెక్క చేయకుండా మనుషులను పాపానికి రేపిన వాడు ఇలాంటి భయంకరమైనటువంటి పాప కాలంలోని దేవుని పక్షాన్ని నిలబడినటువంటి ప్రవక్తే ఏలియా గారు మీ అందరికీ తెలుసు ఆ ఏలియా గారు ఆ ఆహాబు కాలంలోని ఇజ్రాయేలు దేశంలోని భయంకరమైనటువంటి పాపపూరితమైనటువంటి ఆ దేశం లోపల ఇంకా ఎందుకు వర్షాలు కురిపించాలి ఎందుకు దేవుడు తన సమృద్ధి అయినటువంటి పంటను వారికి ఇవ్వాలి అని ఆలోచన చేసి దేవుడు ఒక మాటను నిర్ణయించారండి అక్కడ వర్షం పడదు అక్కడ అయినా కురవదు అని అన్నారు అప్పుడు అలాంటి పరిస్థితులలోని దేవుడు ఆ మాటను బలపరుస్తూ ఒక మాట అంటున్నారు చూడండి అండి ఆ మాటను బలపరుస్తూ దేవుడు రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రియమే మొదటి వచనం నుండి చూద్దామండి మొదటి వచనం నుంచి అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియగు సంబంధియగుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఎవను సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలీల దేవుడైన ఆ యహోవ జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు అని ప్రకటించేశారండి ఏం పడదంటమ్మా మంచు పడదు వర్షం పడదు మీ అందరికీ తెలుసు ఎన్ని సంవత్సరాలు సుమారుగా మూడున్నర సంవత్సరాల కాలం పాటు భయంకరమైనటువంటి కరువు ఆ రాజ్యంలో ఏలుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మరి కరువు అనేది ఆ ప్రజలందరికీ వస్తున్నప్పుడు ఆ కరువు కాలంలోని జీవితాన్ని గడపాల్సినటువంటి వ్యక్తి కూడా ఈ ఏలియా గారు మరి ఇతను ఎలా బ్రతకాలి ఇప్పుడు దేవుని కోసం బ్రతికే వారికి ఈ బ్రతుకు మీద మనం వీటి గురించి బాధపడాల్సిన పని లేదండి దేవుడు అన్నీ చూసుకుంటాడు వీటి గురించి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకటమే మన పని తిండి గురించి ఈ లోక సంబంధమైన ఆశల గురించి మనం ఎప్పుడూ కూడా బెంగ పెట్టుకోకూడదు ప్రియమైన వాళ్ళరా నారు పోసిన వాడు నీరు పోయాడా అని అంటున్నారు కానీ మరి జీవమిచ్చిన వాడు ఒక ముద్ద పడయలేడా నీకు చెప్పు ఆయన అంత తక్కువగా అంచనా వేస్తున్నాం ఆ ఏలియాకు ఆ రోజు దేవుడు చెబుతున్నారు ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నారండి ఏమంటున్నారు పిమ్మట వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము ఎలియ నువ్వు డోంట్ వరీ నువ్వు వెళ్ళిపో కెరీతు వాగుంది కదా ఆ వాగు దగ్గరికి వెళ్ళి అక్కడికి పోయి దాక్కో మరి భోజనం అంటావా డోంట్ వరీ భోజనం నేను సిద్ధం చేస్తున్నాను ఎలాంటి భోజనం నీకు ఇష్టమైన నాన్ వెజ్ మీల్స్ నీకు ఇష్టమైన నాన్ వెజ్ మీల్స్ నేను రెడీ చేస్తున్నాను ఎవరికి ఆర్డర్ చేశాను ఎవరికి ఆర్డర్ చేశాను అంటున్నారు దేవుడు ఆ వాగు నీరు త్రాగుదువు అచ్చటకి అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోళములో ఆజ్ఞాపించి తిని అని అన్నారండి ఏమండి ఆజ్ఞ ఇచ్చారంట దేవుడు ఏంటి కాకులకు ఆజ్ఞిస్తారా ఏమండి మనుషులకు ఆజ్ఞ బాగుంది కాకులకు కూడా దేవుడు ఆజ్ఞిస్తాడా అంటే దేవుని మాటకు కాకి కూడా లోపడుతుందా దేవుని యొక్క ఆజ్ఞలకు అంటే దేవుని పనిలో సాధనంగా ఒక పక్షి మీకు కనపడుతుందండి ఆ పక్షి జాతే మనం మన కళ్ళ ముందు రోజు అరిసేటటువంటి కాకులు అండి కాకులకు కామన్గా అసలు మాంసం అంటే చాలా ఇష్టం అండి కానీ ఆ కాకులకు దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంట మనం ఆర్డర్ హోటల్లోకి వెళ్ళి ఆర్డర్ చేస్తూ ఉంటాం మనం ఆర్డర్ చేసినా కొన్నిసార్లు మనకు భోజనం వాళ్ళు ఆలస్యంగా అనేది ఇస్తూ ఉంటారు కానీ ఆలస్యం అనేది లేకుండా ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం కాకులకు దేవుడు ఆజ్ఞాపించారని ఆజ్ఞాపించారు అప్పుడు కాకులు ఏం చేస్తాయి అంట చూడండి అతడు పోయి యహోవా సెలవు చొప్పున యోర్ధానునకు ఎదురుగా ఉన్న కెరుతు వాగు దగ్గర నివాసము చేశాను అక్కడ కాకోళ్ళములో ఉదయమందును రొట్టెను మాంసమును అస్తమయ మందు రొట్టెను మాంసమును అతని వద్దకు తెచ్చను వండరుగా అనిపించటం లేదండి మీకు మీకు వండర్ అనిపించడాలా ఒక కాకి దేవుని పనికి సాధనంగా ఉపయోగపడుతుంది నోట్లోని మాంసం ముక్కలు పెట్టుకోవాలి దానిది ఎలా తేగలిగింది చేతుల్లో కాళ్ళు ఉన్న కాళ్ళని ఎగరేసుకుంటూ రావాలి కాళ్ళని వెనక తనుతూ రెక్కలతోని అలా రావాలి మొయ్యగలిగినటువంటి ఒకే ఒక ఆకారం ముక్కులో పెట్టుకొని రావటం అట్లా నోట్లో పెట్టుకొని రావటమే మరి అది నోటిని అలా బిగబట్టుకొని దానికి ఇష్టమైన దాన్ని బిగబట్టుకొని దేవుని పనిలో సాధనంగా వాడబడుతుంది అంటే ఒక పక్షి సాధనంగా వాడబడుతుందా దేవుని పనికి దేవుని యొక్క కార్యక్రమాలు దేవుడు ఒక మాట చెబితే ఆ మాట వినపడుతుందా ఆ మాటను అర్థం చేసుకోగలుగుతుందా ఆ మాటకు లోబడుతుంది అంటే కాకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఇక్కడ ఉందండి కాకి దేవుని సాధనంగా వాడబడుతుంది ప్రియమైన వారలారా కాకి ఇక్కడ మీకు కొత్త నిబంధన కాలంలో కూడా ఇంకొక సందర్భం మీకు తెలుసు అండి ఈ పక్షు జాతికి సంబంధించింది యేసూప్రభుల వారు కడరా భోజనం చేస్తున్నారు కడరా భోజనం రోజున అందరూ కూర్చున్నారు అందరూ కూర్చున్నటువంటి శిష్యులకు యేసూప్రభుల వారు ఒక మాట చెబుతున్నారు ఇదిగో కాపరిని కొడతారు అప్పుడు మంద చెదిరిపోతుంది ఈరోజు అందరం ఐక్యంగా ఉన్నాము రేపు మాత్రం ఎవరు కలిసి ఉండము మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని అన్నప్పుడు పేతురు గారు ఒక మాట అన్నారు మీకు బాగా తెలుసు పేతురు గారు ఒక మాట అన్నారు ఏమన్నారు ప్రభు ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదేమో కానీ నేను మాత్రం ప్రభువ నీ కోసం ప్రాణ త్యాగం చేయటానికైనా నేను సిద్ధం ప్రభు అని అన్నారు అప్పుడు యేసు ప్రభులు వారు ఏమంటున్నారు మత్స్సు వార్త లోకసు వార్తలో కూడా ఉంది లోకసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలోని ముప్పై మూడో వచనం చూడండి ప్రేమైన వార్ల లోకసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై మూడో వచనం చూద్దాం ప్రేమైన వార్ల అయితే అతడు ప్రభువ నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని యేసు ప్రభులు వారితో అనగా యేసు ప్రభులు వారు అంటున్నారు పేతురు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అనేను మరలా చదువు ఆ మాట ఎంత బాగుందో పేతురు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదు ఏమండి ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ఈ ప్రభువుల వారితో పాటు శిష్యులు ఉన్నారా కోడి కూడా ఉంది అక్కడ కోడి కూడా ఆ భోజన పంక్తిలో లేదు కోడి ఆ విందుకు పిలవబడలేదు ఆ కోడి ఎక్కడుందో అసలు ఆ ఊరిలోని ఉన్నత కోడి ఒక్కటేనా ఎన్ని కోళ్ళు ఉన్నాయంటారు ఆ కోళ్లలోని ఇప్పుడు ఈ మాట ఏ కోడికి ఆజ్ఞాపించారు దేవుడు కోడి వినలేదు కానీ శిష్యులు విన్నారు శిష్యులు విన్నారు కోడి మాత్రం వినలేదు ఇప్పుడు కోడికి ఒక పరీక్ష అండి కోడి అంటే ఇప్పుడు యేసు ప్రభులు వారిని కోడిని పిలిచి భోజనానికి కూర్చో నువ్వు భోజనం అయ్యేటప్పుడు జాగ్రత్తగా విను పేతురితో ఒక మాట చెప్పాను కోడి ఒకవేళ నువ్వు కునికి నిద్రపోతావేమో నిద్రపోతే గనుక నా మాట ఫాల్స్ అయిపోద్ది నా మాట తప్పిపోతుంది నా మాట తప్పిపోకుండా ఉండకూడదు అని అంటే నువ్వు నిద్రపోకూడదు నువ్వు నిద్రపోకూడదు నువ్వు మెలకువగా ఉండాలి పైగా ఈ పేతురు ముమ్మారు అబద్ధం ఆడేటప్పుడు నన్ను ఎరుగను అని తను చెప్పేటప్పుడు అది లెక్క పెట్టుకొని దానికి ముందు నువ్వు కోయకూడదు ఒకవేళ కోడి కనుక ఎక్కువ సార్లు కూసింది అనుకోండి కోడి కనుక ముందే కూసిందనుకోండి పేతురు ఏమనుకుంటాడు పేతురికి ఆయన చేసింది ఆయన ఎరుగునన్న సంగతి అతను మర్చిపోయేవాడు ప్రేమైన వారు కానీ అతను చేసినటువంటి తప్పు అతను చేసిన తప్పు అతనికి తెలిసేలా చేయాలంటే అగ్ని పరీక్ష ఎవరికి వచ్చేసింది ఇప్పుడు కోడికి వచ్చేసిందండి అంటే కోడి కూడా చివరికి కోడి కూడా దేవుని పనిలో సాధనంగా వాడబడుతుందా బాగా ఆలోచించాలండి ఆ వాడబడుతుందా పక్షులు ఇప్పుడు రెండు పక్షుల గురించి చెప్పాను ఒకటి కాకుల జాతి మరొకటి కోళ్ళ జాతి ఇవి కూడా దేవుని పనికి సాధనాలుగా వాడబడతాయా అని అంటే సాధనాలుగా వాడబడుతున్నాయి ప్రేమైన వర్లారు అంటే ఇంకా కొన్ని జలచరములలో కూడా మీకు కొన్ని సందర్భాలను మీకు చూపిస్తానండి జలచరములలో కూడా మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయంలోని ఒక మంచి సంగతి ఉందండి కపర్ణ హోము అనేటటువంటి ఏరియా మీరు చాలాసార్లు వినుంటారు ఈ కపర్ణ హోము అనే ఏరియా లోపలకి ప్రభువుల వారు పరిచర్య కోసం అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తరువాత ఆ ఏరియాలో ఉన్నవారు ఒక ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు ఒక పన్ను వసూలు చేస్తున్నారు ఆ పన్ను పేరు శకలు అరశకలు అనేటటువంటి పన్ను అండి ఎంత అరశకలు అరశకలు అనే పన్ను అక్కడ వసూలు చేస్తూ ఉన్నప్పుడు ఆ ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చి ఈ పేతురు గారి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పారు మీ అందరికి తెలిసినటువంటి సందర్భం అక్కడికి వచ్చి ఏమయ్యా మీ బోధకుడు ట్యాక్స్ కట్టడా అని అని చెప్పారు ఈ పేతురు ప్రభు దగ్గరకు ఆ సమాచారాన్ని తీసుకువెళ్తున్నారు ప్రభువా మరి ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చేసారు మరి ట్యాక్స్ కట్టాలి కదా మనము పన్ను కట్టాలి అన్న మాట ఇంకా బయటికి కూడా చెప్పలేదండి ప్రభు ప్రభుకి ఈ మాట ఇంకా చెప్పలేదు ఆ సంగతిని ముందే గమనించారు యేసు ప్రభుల వారు యేసు ప్రభుల వారు ఏమంటున్నారు చూడండి మత వార్త పదిహేడు అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఇరవై నాలుగో వచనం కపర్ణ హోమునకు వచ్చినప్పుడు అరశకలు అన్ను పన్ను వసూలు చేయువారు పేతురు నద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకలు పన్ను అరశకల సగం అర అర మనకి రూపాయలాగా వాళ్ళకి శకలు అనేది ఒక కాయను దానిలోని సగం అర అర్ధ రూపాయి అంటాం కదా మనం అలాగనే వాళ్ళకి అర శకలు ఆ అర శకలు చెల్లింపడా అని అడగగా ఆ పేతురు గారు అంటున్నారు చెల్లించును అనేను అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక యేసు ఆ సంగతి ఎత్తి అని అంటున్నారండి అంటే ప్రభుకి అర్థమైపోయింది అర్థమైపోయింది ఇప్పుడు ఎలాగైనా ట్యాక్స్ కట్టాలి ఇప్పుడు ట్యాక్స్ కట్టాలంటే ప్రభులు వారు ఏం చెబుతున్నారు ఇరవై ఏడో వచన వాళ్ళు అంటున్నారు ఇరవై ఇరవై ఏడో వచన వాళ్ళు అంటున్నారు యశ ప్రభుల వారు అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు పేతురు నువ్వు సముద్రానికి వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సముద్రానికి వెళ్ళు ఇది కపర్ణ హోము ఊర్లో జరుగుతున్న సంఘటన అండి కపర్న్ హోములో జరుగుతున్నటువంటి సందర్భం ఇది ఇలా జరుగుతున్నప్పుడు యేసుప్రభులు వారు అంటున్నారు నువ్వు సముద్రానికి వెళ్ళి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకో అక్కడికి వెళ్ళి వంద చేపల పట్టుకొచ్చి కూర ఉండి మరణ నాకు పెట్టకో ఏం చేయాలి వెళ్ళి గాలం వేయి ఫస్ట్ చేప పడిద్ది మొట్టమొదటి చేప ఓకే వంద చేపలు అవసరం లేదు ఒకే ఒక చేప మొదటి చేప గాలం అయ్యి ఆ గాలానికి మొదటి చేప పడుతుంది దాన్ని పైకి తీసుకొని పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఏమంటే నోరు తెరవాలంటే అది బ్రతికుండాలా చచ్చిపోవాలా నోరు తెరిస్తే ఏం అంటున్నారు ప్రభు నోరు తెరిచిన ఎడల ఒక శకలు శకలు కట్టాల్సింది శకలు ఇప్పుడు వచ్చేది శకలు శకలు ఎవరికి సగం అర శకలు నాకు అర నీకు పేతురు నీకు కూడా నేనే కట్టేస్తాను అని ఈ మాట ఎక్కడ జరుగుతున్న సందర్భం అండి ఇది ట్యాక్స్ కలెక్టర్స్ ఎంతసేపు ఉంటారు వచ్చిన వాళ్ళు పన్ను వసూలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉంటారు వాళ్ళు నిమిషాల మీద వెళ్ళిపోవాలి వాళ్ళు వాళ్ళని ఎక్కువ సమయం మీ ఇంటికి ఎవరైనా సరే పన్ను వసూలు చేయి వారు వస్తే గంటల తరబడి కూర్చోబెడతారు ఇక్కడే కూర్చోండి భోజనం పెడతాము మరలా ఇంటికి పోయి వస్తాము అక్కడికి పోయి వస్తాము ఇక్కడ పోయిస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు చాలా సమయం ఉన్నదే కొంచెం సమయం ఆ సమయం లోపల పేతురు చకచకా వెళ్ళాలి గాలం వేయాలి ఆ గాలానికి మొదటి చేప పడాలి ఆ మొదటి చేపను చీల్చాలి చంపేసి చీల్ చేయాలి చీల్ చేస్తే దాని లోపల ఏముంటుందంట శకలుంటుంది ఏమండి ఈ మాట పేతురు గారికి చెబుతున్నారా లేకపోతే చేపకు చెబుతున్నారా చేపకు చెబుతున్నారు ప్రేమైన వారిలో చేపక చెబితే చేప ఎందుకండి చేపకు ఎక్కడో నీళ్ళల్లో సముద్రంలో ఎక్కడో నీళ్ళల్లో ఉండే చేపకు ప్రభువు మాట ఎలా వినపడిందండి అదే ప్రకృతిలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ప్రియమైన వరలారు ఈ జంతు జాలాలకు మనం మధ్య నివసిస్తున్నటువంటి జంతువులకు మన మధ్య నివసిస్తున్నటువంటి పక్షులకు మనకు లేనటువంటి అతీత శక్తులు వాటికి ఉన్నాయి అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు ప్రియమైన వరల ఏమాత్రం సందేహం లేదు మనం గుర్తించినటువంటి మనం పాపం చేసి అలాంటి గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకున్నాం కానీ దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటో తెలుసా వాటికి వాటికి గొప్ప అవకాశం దేవుడు చేసే ప్రతి కార్యక్రమం వాటికి ముందుగానే తెలిసిపోతుందంటే ఇంకొక మీకు వండర్ఫుల్ ఒక వచ్చం ఒక మంచి మాట చెప్పనా మీకు మన ఊళ్ళల్లోనే పల్లెటూర్లలోనైతే ముఖ్యంగా పల్లెటూర్లలోనైతే మనకి కొన్ని చెట్లు ఉంటాయి కదండి ఆ కొట్ ఆ చెట్ల దగ్గర మన ఇళ్ళల్లో ఉండే కోడి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి అలా సిమ్ముతూ అందులో ఆహారాన్ని అది సంపాదించుకుంటుంది అలా సంపాదించుకునే కోడి రోజు అక్కడే తిరుగుతుంది కానీ ఎప్పుడైనా ఆ పరిసర లోపల ఎక్కడైనా ఒక పాము కనుక అక్కడ తిరుగుతుంది అనిపించింది అనుకోండి తిరుగుతున్న సంగతి ఇంట్లో కూర్చున్న నీకు అర్థం కాదేమో కానీ హ్యాపీగా నువ్వు చేరులో కాలు మీద కాలేసుకొని కూర్చున్న నీకు అర్థం కాదేమో కానీ ఈ కోడికి మాత్రం అర్థమైపోద్ది అండి అందుకే అప్పటి వరకు చేయనటువంటి ఒక వింతైనటువంటి శబ్దాలు చేస్తుంది అరుస్తూ ఉంటుంది ఏదో అలజటిగా ఉంటుంది ఎందుకు అక్కడ పాముంది పాముందన్న సంగతి నీకు అర్థం కాలేదు దానికి ఎలా అర్థమైంది దానికి అర్థమైంది ప్రియమైన వర్లలు మన కళ్ళ ముందు ఉన్నటువంటి కుక్కలకు కానివ్వండి కుక్కలకు కానివ్వండి ఒక శవం లేసిపోతుంది అని అన్నప్పుడు కుక్కలు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి అంటే చచ్చిపోతారా ముందు వీటికి ముందుగానే అర్థమైపోతుంది ప్రియమైన వర్లలు ఇక ప్రకృతిలోని మీ అందరికీ తెలుసు చాలా సందర్భాలు చాలా సందర్భాలు మీరు చూశారు ఏదైనా ఒక ప్రకృతి వైపరీత్యం జరగబోతుంది అంటే సృష్టిలో ఉన్నటువంటి జంతు జాలానికి ముందుగానే అర్థమైపోతుంది అంటే మానవ అతీత శక్తులు మన కళ్ళ ముందు నివసిస్తున్నటువంటి జలం జలచరాలకు కానివ్వండి జీవులకు కానివ్వండి వీటన్నిటికీ ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రేమైన వార్ల పేతురు వెళ్ళాడు గాలం వేశాడు ఆ గాలం వేసినప్పుడు చేప ఎలా విన్నదో ఎప్పుడు మింగిందో ఎప్పుడు సిద్ధం చేసుకొని ప్రభువు కోసం తన జీవితాన్ని ఈయన మాట నిలబడాలి అని అంటే అది మాట తప్పకూడదు ఇప్పుడు అది ఎలా నిలబడగలిగిందండి దేవుని పనిలో జాగ్రత్తగా వాడబడుతుంది ప్రేమైన వర్ల ఎంత శ్రేష్టమైనటువంటి మనం ఇలా నిలబడగలుగుతున్నామా ఇలా నిలబడలేకపోతున్నామండి ఒక చిన్న జంతువు ఒక చిన్న చేప ఎక్కడో సముద్రంలో నివసించే ఒక చేప దేవుని అసాధనంగా దేవుని పనికి సాధనంగా వాడబడుతుంది అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పటి వరకు కూడా ఒక కాకి దేవుని సాధనంగా వాడబడింది ఒక కోడి దేవుని సాధనంగా వాడబడింది ఇదిగో ఒక చేప ఒక దేవుని సాధనంగా వాడబడుతుంది మీకు తెలిసినటువంటి మరొక సందర్భం చెప్పనా యోనా గారి గురించి మీ అందరికీ తెలుసండి నినివే ఒక పట్టణం పాపంతో భయంకరంగా ఉంది నాయన నువ్వు వెళ్ళేసి అక్కడికి పోయి నా మాటలు చెప్పు అని అంటే దేవుని ఆజ్ఞలకు భిన్నంగా వేరొక ప్రాంతం నుంచి తప్పించుకోవటానికి పారిపోతూ ఉన్నాడండి అతను అలాంటి పరిస్థితులలో ఆ ఓడలో ఉన్న వారందరూ ఈ కీడు ఈ భయంకరమైన తుఫాన్ ఏంటి ఈ అలజడి ఏంటి ఈ అలజడి అంతా ఎందుకు వస్తుంది అని చీట్లు వేస్తే యోనా గారి పేరు వచ్చింది మీ అందరికీ తెలుసు ఎందుకు వచ్చిందా యోనా అసలు ఎవరు నువ్వు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు ఎందుకు ఈ అలజడి మాకు ఎందుకు వస్తుంది ఈ ప్రమాదం ఏంటి అని అడిగితే నేను జీవం కలిగిన దేవుని యొక్క భక్తుడును యహోవా ఆయన భక్తుడు నేను ఆయన మాటకు విరుద్ధంగా నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈ తుఫాను నన్ను బట్టే వచ్చేసింది నన్ను గనక సముద్రంలో ఎత్తివేశారా మీకు మాత్రం తప్పనిసరిగా కూడా ఈ కీడు నుంచి మీరు తప్పించబడతారు అని అన్నారు అందరూ భయపడ్డారండి అందరూ మోకరించి ప్రార్థన చేసి ఇదిగో దేవా ఈ కీడు మా అంతటా మాకు రాలేదు ఇదిగో ఈ మనుషుని బట్టి అని అంటున్నారు కనుక ఇతని మూలంగా ఈ జరగబోయే కీడుకు మేము మాత్రం బాధ్యులం కాము దయచేసి మా మీద నీ కోపం రగల్చవద్దు అని ఈ చేప ఈ వ్యక్తిని చేసే అమాంతం విసిరి వేసారండి సముద్రంలో సముద్రంలో ఎప్పుడైతే విసిరివేశారో అప్పటి వరకు ఉద్ధృతంగా ఉన్నటువంటి మహాసముద్రం ఘోషిస్తున్నటువంటి మహాసముద్రం ఒక్కసారిగా నెమ్మలైపోయింది నెమ్మది అయిపోయింది ఇప్పుడు ఈ మనిషికి బుద్ధి చెప్పాలి ఒక ప్రవక్తకు ఒక ప్రవక్తకు దేవుని జ్ఞానం ఎరిగిన వాడు భవిష్యత్తును సూచించేవాడు ఒక ప్రవక్తకు బుద్ధి చెప్పాలి అని అంటే దేవుడు దేన్ని సాధనంగా వాడుకుంటున్నారు తెలుసా ఒక మాట అంటున్నారండి యోనా గ్రంథం మొదటి అధ్యాయంలోని ఒక వండర్ఫుల్ మాట ఉంది చూడండి యోనా గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాలు చూద్దాం ప్రేమేనా వర్లరా యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను ఇది చూడగా ఆ మనుషులు యోహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి అన్యులండి అక్కడ లోపల ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు కారు ఎరిగిన వాడు పారిపోతూ ఉన్నాడు సముద్రంలో ఎత్తివేశాడు అప్పుడు ఏం జరిగిందంట గొప్ప మత్యము ఒకటి యోనాను మృంగవలెనని యహోవా నియమించి ఉండగా ఏంటి ఒక మత్స్యాన్ని దేవుడు నియమించాడా సముద్రంలో ఉన్న మత్స్యాన్ని దేవుడు నియమించాడా ఎవరి కోసం తన పని కోసం ఒక మత్స్యమా ఎక్కడున్నావు వచ్చేసాయి నా భక్తుడు పడిపోతున్నాడు అతన్ని నువ్వు మింగకూడదు నమలకూడదు లోపల మింగాలి కానీ అతన్ని మాత్రం నమలకూడదు ఒక్కసారి కోరికేసింది అనుకోండి మనోడు పరిస్థితి ఏంటి ఒక్క నిమిషంలో అప్పడం అయిపోతాడు లోపల సచ్చి ఊరుకుంటాడు కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడి మనిషిని చంపకుండా అలా మింగేసిందండి మూడు దినాలు ఉన్నాడు లోపల మూడు దినాలు ఉంటే మరి ఆ చేప పరిస్థితి ఏంటి ఆ మత్స్యం పరిస్థితి ఏంటి అసలు బాగా ఆలోచించండి యోనా ప్రవక్త భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడు ఎంత ఉంటాడు అంటారు ఆరు అడుగులు కనీసం ఉంటాడుగా నాంత హైట్ అయిన ఉంటాడుగా ఎంత గొప్ప వ్యక్తిని మింగాలి అంటే ఎంత పెద్ద చేప ఉండాలండి సముద్రం లోపల ఎంత పెద్ద మహామత్సం ఉండాలండి దాన్ని మింగి లోపల ఉన్నటువంటి భక్తుడికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అంటే అది మూడు రోజులు ఎంత ఇబ్బంది పడిందో ఎంత ఇబ్బంది పడిందో లోపల ఉన్నాడు హ్యాపీగా లోపల కూర్చున్నాడు మరలా దేవుడు బోధిస్తే కానీ మనవాడికి కంటే ఈ మత్స్యాన్ని నియమించిన మహానుభావుడు ఎవరు దేవుడు ప్రేమైన వార్లారు దేవుడు గొప్పవాడు కదండి గొప్పవాడు అంటే మత్స్యము కూడా నియమింపబడింది అంటే దేవుని పనికి ఈ మత్స్యము కూడా సాధనంగా ఉంటుంది ప్రేమైన వార్లారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి అండి ఎన్ని సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి బాలాకు అనేటటువంటి ఒక రాజు ఇజ్రాయేలీలను చెప్పించడానికి బిలాము అన్న ఒక ప్రవక్తను ఏర్పరచుకుంటే ఆ బిలాముకు బుద్ధి చెప్పడానికి దేవుడు సాధనంగా వాడబడినటువంటి వాహనం సాధనం దేవుని సాధనం ఒక గార్ధవం మీకు తెలుసు ఒక గార్ధం ఒక గాడిద ఒక గాడిద ఒక గాడిద ధనానికి ధనాన్ని ఆశించి దేవుని ఆజ్ఞకు భిన్నంగా పోతున్నటువంటి ఒక ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి దేవునికి పనికొచ్చినటువంటి ఒక జంతువు గార్ధవం ప్రేమ అంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్తము దేవుని యొక్క పనులలో ఇవన్నీ ఉపయోగపడుతూనే ఉన్నాయండి మీకు ఒక వండర్ఫుల్ విషయాన్ని ఈరోజు మీకు చెబుతాను వండర్ఫుల్ విషయాన్ని చెబుతాను యేసు ప్రభుల వారు ఒకరోజు ఒక దేశంలోనికి వెళ్ళారండి ఒక దేశంలోనికి వెళ్ళారు గెరాసీనుల దేశం ఈ దేశంలోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ యేసుప్రభుల వారు ఏ ప్లేస్కి వెళ్ళారో ఒక్కసారి చూడండి లోకసు వార్త ఎనిమిదో అధ్యాయము ఎలాంటి ప్లేసులో యేసు ప్రభులు వారు అడుగుపెట్టారు ఎలాంటి ప్లేసులో అడుగుపెట్టారు లోకసు వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు నుండి చూద్దామండి ఇరవై ఆరు నుండి వారు గలిలేకు ఎదురుగా ఉండు గరాసీనుల దేశమునకు వచ్చిరి ఆయన ఒడ్డును దిగినప్పుడు ఆ ఊరివాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చను వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు ప్రభు సమాధులలో ప్రభుకి ఏంటండి పని ప్రభు నశించిన దానిని వెతికి రక్షించటం కోసం వచ్చినటువంటి గొప్పవాడండి మన ప్రభు ఆయనకు సమాధులని తేడా లేదు శ్మశానం అని తేడా లేదు ఊరని తేడా లేదు పట్టణం అని తేడా లేదు ఏ ప్రాంతానికైనా ఎక్కడ నశించిన వారు ఉంటే అక్కడికి కాలికి బలపం కట్టుకొని అంత దృక్పథంతో ఆయన అంత దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరిని కాపాటం కోసం వచ్చారు ప్రేమైన వారిలో ఖాళీ నడకతో అలు పెరగనటువంటి యోధుడండి యేసుక్రీస్తు ప్రభులవారు క్రీస్తు ప్రభువుల వారు ముప్పై మూడు ముప్పై సంవత్సరాలలోని ముప్పై సంవత్సరాలకు తన సేవను ఆరంభించారు ఏ ఒక్క అయినా ఆయన రెస్ట్ తీసుకున్నట్టుగా బైబిల్లో ఉందా చూడండి ఏ ఒక్క ఒక్కరోజైనా మనం ఒక చోటకు వెళ్ళి ఒక గంట సేపు వాక్యం చెబితే లేకపోతే ఒక మీటింగ్కి వెళ్ళి ఒక రెండు రోజులు మూడు రోజులు చెబితే ఒక సెలవు పెట్టి ఒక రోజంతా రెస్ట్ తీసుకుంటున్నామే మనం ఆయనకు రాత్రి అనక పగలనక పగలంతా ప్రకటించ ఎక్కడ జనం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడు రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడు మహానుభావుడు అసలు ప్రార్థన చేసి ఇటు పక్క వాక్యాన్ని ప్రకటించి అలిసిపోయాడండి అలిసిపోయాడు ఎప్పుడు నిద్రపోయాడు ఎక్కడ తిన్నాడు ఏం ఎలా బ్రతికాడో ఆ పరిశుద్ధుడు ఈ లోకంలో ఉన్నంతకాలము ప్రతి జనము కూడా కన్నీళ్లతో గడిపాడు ప్రియమైన వార పరలోకపు తండ్రి చిత్తాన్ని జరిగించటంలో ఏమైపోతానో ఒకవేళ నేను గనక ఒక్క అడుగు తప్పుగా అడుగు వేస్తే పరలోకపు తండ్రి సంకల్పం దెబ్బతింటుంది అని అనుకున్నాడండి అంత భయంతో బ్రతికాడు ప్రేమైన వారు మరి మనం కూడా అంత భయంతో బ్రతకాలండి ఎక్కడికి వెళ్ళారు ప్రభు సమాధుల్లో ఉండేటటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళారండి ఆ ప్రాంతంలోకి వెళ్ళారు ఒకడు ఎదురుగా వచ్చాడంట ఎదురుగా వచ్చేసినప్పుడు వాడు దయ్యము పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో వాడు కాడు వాడు ఏసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి మాట్లాడేది ఎవరు ఎవరున్నారు అనుకున్నారు ఇప్పుడు లోపల ఎవరున్నారనుకుంటున్నారు లోపల ఆల్రెడీ దయ్యం ఉంది దెయ్యం అంటే మనిషి ఆత్మ కాదు మరణించినటువంటి మనిషి ఆత్మ కాదు పరలోకంలో దేవదూతలు దేవుని పైన పోరాటం చేసి ఓడిపోయి అపవిత్ర అపవిత్రాత్మలు ఆ అపవిత్ర ఆత్మలు ఆ రోజులలో వచ్చేసి భూమి మీదకి వచ్చేసి ఒక వ్యక్తిని బహుకాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ వచ్చి ఆ వెంటనే కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచకము నన్ను బాధపరచకము ఏమండి ప్రభు బాధ పెడతాడా ఏం ప్రభుని చూడంగలోనే వీటికి ఎలా అనిపిస్తున్నాయి ఏంటి ఏమండి ప్రేమమాయుడు కరుణామయుడు దయామయుడు అని అనాలగా ఇవి కూడా కరుణామయుడ నువ్వు గొప్పవాడివి ప్రేమమాయుడ నువ్వు గొప్పవాడివి అని అనాలి కానీ ఇవేమంటాయి బాధపరచకు అని అంటున్నాయంటే ప్రభు బాధ పరిచేవాడు అన్న సంగతి వీటికి తెలుసా ప్రభు చీల్చి చెండాడతాడు జాగ్రత్త ప్రభువు నీ పద్ధతి దేవునికి ఇష్టానుసారంగా ఉంటేనే ఆయన నీకు దయామయుడు నీకు ఒక కాలముంది మరణం మరణానికి రాక మునిపే ఆయన ప్రేమమయుడు మరణం దాటిందా ఎంత భయంకరుడో ఇప్పుడు నేను చెప్పిన నీకు అర్థం కాదు ప్రేమైన సహోదరి సహోదరుడు అది భయంకరమైనటువంటి కాలం ఆ భయంకరమైన కాలంలోకి మనం నిత్యాగ్ని గుండం అనేది ఒక శిక్ష ఆయన గంటివేస్తాడండి అక్రమము చేయి వారలారా నా యొద్ధ నుండి తొలగిపోండి అని చెప్పే మాట ఆ పరిశుద్ధుడు చెప్పబోతున్నాడు ఆయన శిక్ష ఆయన విధించే శిక్ష ఆయన ఒక శిక్షకుడు ఇప్పుడు మాత్రం బ్రతికున్నప్పుడు రక్షకుడేమో కానీ ప్రాణం విడిస్తే ఆయన శిక్షకుడు అన్న సంగతి ఒకరోజు ఆల్రెడీ బాధపడినటువంటి అపవిత్ర ఆత్మలకు తెలిసినాయి కాబట్టి అవేమంటనే మమ్మల్ని బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నాము అని కేకలు వేసిరి ఏలయనగా అనగా ఆయన యేసు ప్రభులు వారు అంటున్నారండి ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్ర ఆత్మకు ఆజ్ఞాపించను అది అనేక పర్యాయములు వానిని పట్టు వచ్చను కనుక వాణిని గొలుసులతో కాని కాలి సంఖ్యలతో కాని కట్టి కావలి అందు ఉంచిరి కానీ వాడు బంధకములను తెంపగా దయ్యము వాణిని అడవిలోనికి తరుముకొని పోయెను ఏసు ప్రభులు వారు అంటున్నారండి ఏమంటున్నారు అప్పుడు నీ పేరేంటి నీ పేరేంటి ఎందుకు ఇతన్ని బాధపరుస్తున్నావు నీ పేరేంటి అని అడుగగా చాలా ఉన్నాయంట లోపల చాలా దెయ్యములు వాణిలో సొచ్చి ఉండెను చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి మరొక రిక్వెస్ట్ అండి పేరు అడిగాడు పేరు అడిగితే పేరు చెప్పాలి కానీ పేరు చెప్పి మరొక మాట అంటున్నాడు ఏమంటున్నాడు ఆ దెయ్యాల గుంపు అంటుంది ఏమంటుంది పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకుంటున్నాయి పాతాళానికి మాత్రం వెళ్ళం పంపించవద్దు ప్లీజ్ పాతాళానికి మాత్రం పంపించు ఏంటి పాతాళం అసలు పాతాళం పేరెత్తితే అసలు మనకు అసలు జంకు లేదు భయము లేదు ఎంత భయం లేకుండా మనం బ్రతుకుతున్నామండి ఎందుకు అవి అంత బాధపడుతున్నాయి ఎందుకు అంతగా వేడుకుంటనే పాతాళం అనేది ప్రియమైన వారలారా నువ్వు ఊహించినంతగా నరకం అనేది ఈ లోకంలో చూస్తున్నావు అని అనుకుంటున్నారండి చాలామంది నువ్వు ఊహించినంత శిక్షకు అసలు నీ ఊహకు అందదా శిక్ష అది భయంకరమైనటువంటి శిక్షాకాలం ఆ శిక్షలోకి నువ్వు వెళ్ళకూడదు అదిగో వెళ్ళినటువంటి వాటికి అర్థమైంది అది వాటికి అర్థమైన సంగతి నీకు బోధపడాలనే దేవుడు ఈ మాటలు రాయించారు అలాంటివి అవి చెబుతున్నాయి అక్కడికి వెళ్ళవద్దని తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనను అక్కడ విస్తారమైన ఇక్కడ జంతు జల జంతు యొక్క జీవాలలోని మరొక ఒక జాతి కనిపిస్తుంది అండి ఇక్కడ ఏమంటుంది అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేచుండెను బాగా ఆలోచిద్దామండి బాగా ఆలోచిద్దాం అక్కడ అపవిత్ర ఆత్మలో ఒక సేన ఒక గుంపు వచ్చింది గుంపు మనిషిలోనికి వచ్చేసింది ఇప్పుడు మనిషిలోనికి వచ్చేసింది ఎదురుగా కొండ మీద అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండ మీద ఏమున్నాయి పందుల మంద ఉంది పందుల మంద పందిని కూడా దేవుడే చేశాడు ఏ కాకినైతే దేవుడు చేశాడో ఏ చేపనైతే దేవుడు చేశాడో ఏ గార్ధవాన్ని అయితే దేవుడు చేశాడో ఏ మత్స్యాన్ని అయితే దేవుడు చేశాడో ఆ పందిని కూడా దేవుడే చేసాడు ఆ దేవుడే చేసేసాడు ఇప్పుడు ఇవన్నీ రిక్వెస్ట్ చేస్తున్నాయండి అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేవిచుండిన కనుక వాటిలో సొచ్చుటకు తమకు సెలవిమ్మని తమకు సెలవిమ్మని ప్లీజ్ అక్కడ పందులు ఉన్నాయి వాటిలోకి వెళ్ళిపోతాం అక్కడ పందులు ఉన్నాయి వాటిలోకి వెళ్ళిపోతాం అక్కడ పందులు ఉన్నాయి వాటిలోకి వెళ్ళిపోతాం నువ్వు పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోతావు అన్నారు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారా యేసు ప్రభులు వారు ఇవ్వలేదా సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చను ఆయన సెలవు ఇచ్చాను పర్మిషన్ ఎవరిచ్చారు యేసు ప్రభుల వారే పర్మిషన్ ఇచ్చారు యేసు ప్రభుల వారు ఏమని పర్మిషన్ ఇచ్చారు ఈ అపవిత్ర ఆత్మలకు వెళ్ళిపోతాం ప్లీజ్ ఇస్తారా రిక్వెస్ట్ దయచేసి సెలవు ఇవ్వండి ఆ పందులలోకి వెళ్ళిపోతాం పందుల్లోకి వెళ్ళిపోతాం ప్రభు సెలవిచ్చారు ఇవి సరాసరి పందుల్లోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు పందులు అపవిత్ర ఆత్మలను తమలోనికి రానివ్వాలా వద్దా రానివ్వాలా అందుకోసం రాణిచ్చేసినాయి రానిచ్చినటువంటి అపవిత్రాత్మలు తమ శరీరాలలోని అపవిత్రాత్మలకు పందులు తమ శరీరాలు తమ జీవితాలు సాధనాలుగా అపవిత్రాత్మలకు వాడపడకూడదు అని అనుకుంటున్నాయండి అవి ఈ మహానుభావుడు ఆజ్ఞ ఇచ్చారు కనుక ఒకసారి రానివ్వండి వచ్చినటువంటి ఇవి ఇవి వచ్చిన తర్వాత ఒక క్షణము కూడా ఒక్క క్షణము కూడా మేము బ్రతకూడదు మేము మేము ఈ అపవిత్ర ఆత్మలకు మేము ఏమాత్రం కూడా సాధనంగా మేము వాడబడకూడదు ఇక ఆయన ఆజ్ఞించాడు ఆయన ఆజ్ఞను మేము ధిక్కరించకూడదు కాబట్టి ఒక్కసారి రానివ్వండి వచ్చిన తర్వాత ఇవి ఏం చేసినాయి చూడండి గుంపు గుంపు ఏం చేసినాయో అప్పుడు దెయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చిన కనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి ఒడిగా పరుగెత్తి ఏమంటే ఎందుకు ఎలా పరిగెడుతున్నాయి అవి చాలా ఒడివొడిగా ఒడివొడిగా ఒడివడిగా పరిగెత్తుతున్నాయి ఎందుకు పరిగెత్తుతున్నాయి తెలుసా ఆల్రెడీ ఆల్రెడీ ఒకసారి అపవిత్రాత్మకు ఒక జంతువు అవకాశం ఇస్తేనే ఈ మన మానవాళి ఈ మానవాళి పాపంలోకి వెళ్ళిపోయింది మానవాళి మోసంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మా జాతి కూడా ఆ మానవాళిని మోసగించడానికి ఆ మానవాళికి హానికరమైనటువంటి ఈ ఆత్మలు మాలో ఎక్కువ సమయం ఉండకూడదు ఇవి మరొక మనుషుడు మోసగించబడటానికి ముందే మా జీవితాలు ముగించుకోవటం మేలు దేవునికి గొప్పగా దేవుని మాటకు లోబడి అపవిత్రాత్మలు ఏ క్షణం కూడా తమ జీవితాల్లో ఉండొద్దు తమ శరీరాల్లో ఉండొద్దు అని నిర్ణయం తీసుకుంటున్నాయండి ఏమనుకుంటున్నాయి అవి ఒడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చిపోయినాయి అండి పందులు చచ్చిపోయినాయి ఎవరు ఎవరు చంపేశారు అవి ఎవరు చంపేయాలి వాటంతటా అవి చచ్చిపోయినాయి ఎందుకు చచ్చిపోయినాయి తెలుసా ఎందుకు చచ్చిపోయింది అనుకున్నారు ప్రభు అక్కడికి వెళ్ళి ప్రభు ప్రభు చెప్పారు అని చెప్పి ప్రభు వాటిని చంపలేదు అపవిత్ర ఆత్మలు వచ్చేసినాయి ఈ అపవిత్ర ఆత్మలు మాలో ఒక్క క్షణము కూడా ఉండటానికి వీల్లేదు ప్రభు ఆజ్ఞాపించారు కాబట్టి ముందర రానివ్వండి వచ్చిన తర్వాత ఒక్క సెకన్ కూడా ఉండటానికి వీళ్ళేదు వెంటనే వెళ్ళాయి సచ్చిపోయాయి సచ్చిపోయిన తర్వాత అపవిత్ర ఆత్మలు అక్కడ ఎందుకు ఉంటాయి మరి ఇక ఈ సర్పం గురించి వచ్చేసరికి సర్పము అంటే వీటిలలోని మనం అనేకమైన జంతువులు అనేకమైన పక్షులు అనేకమైన చేపలు వీటి గురించి ఇప్పుడు ఆలోచించినామండి దేవుని పని ఏంటో అవి తెలుసుకుంటున్నాయి దేవునికి సాధనంగా వాడబడుతున్నాయి ఇదిగో దేవుని సాధనంగా పందులు ఇక్కడ వాడబడి అపవాదికి సాధనంగా మార్చబడక ముందే అపవాది ఈ పందుల ద్వారా మరొకరిని మోసగించక ముందే ఇవి తమ ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డాయండి ఇక సర్పం ఎలాంటిది దేవుడు ఎలాంటి జ్ఞానం వాటికి ఇచ్చాడు అని జాగ్రత్తగా ఆది కాండంలో చూస్తే ఆది కాండము మూడో అధ్యాయము ఆది కాండము మూడో అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రేమైన వారిలో ఆది కాండము మూడో అధ్యాయము మొదటి వచనంలో చూస్తే అసలు సర్పము దాని కొన్నటువంటి జ్ఞానం ఎంత గొప్పది అని అంటే దేవుడు అంటున్నారు దేవుడైన యోహోవా చేసిన సమస్త భూజంతువులలో సమస్త భూజంతువులలో సమస్త భూజంతువులలో ఒక సింహం కంటే ఒక పులి కంటే ఒక నక్క కంటే ఒక కుక్క కంటే ఒక ఎనుగు కంటే ఒక ఎలిఫెంట్ ఒక వంట కంటే సమస్త భూజంతువులన్నిటికంటే సర్పము యుక్తిగలది అంటే మోస్ట్ క్లవర్ చాలా తెలివి కలిగింది చాలా తెలివి భూ భూదేవుడు చేసిన సమస్త భూజంతువులలో తెలివి కలిగిన జంతువు ఏంటి అని అంటే దేవుడే స్వయంగా చెబుతున్నారు నేను కలుగజేసిన ఈ సమస్త భూ జంతువులలోని అతి తెలివి కలిగినటువంటి ఎక్కువగా తెలివి కలిగినటువంటి గొప్ప తెలివి కలిగిన గొప్ప జ్ఞానం కలిగినటువంటి జంతువు ఏదైనా ఉంది అని అంటే అది అప్పటికి ప్రాకే పురుగు కాదు ప్రాకేతి కాదు అది అది జంతువు అని రాయబడిందండి అది జంతువు 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 అంటే అది కాళ్ళు ఉన్నాయా చేతులున్నాయా రెక్కలున్నాయా ఎలా ఉందో కానీ ఒక గొప్ప ఆకారాన్ని కలిగి ఉన్న ప్రియమైన వారులానప్పుడు అంత గొప్ప ఆకారాన్ని కలిగి అంత తెలివి అంత యుక్తి కలిగినటువంటి ఇది దేవుని కార్యాన్ని గుర్తించలేకపోవటం ఏంటండి చెప్పండి దేవుని కార్యాన్ని గుర్తించకపోవటం ఏంటి దేవుడు ఇంత జ్ఞానం ఇస్తే ఇంత జ్ఞానం ఇస్తే దేవుని కార్యాలను గుర్తుపట్టాలి కదా దేవుని యొక్క గర్భాన పుట్టినటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు ఆదాము అవ్వలు ఇక్కడ ఉన్నారు ఇదిగో సాతానుడు అనేవాడు కూడా ఎంటర్ అయిపోయాడు ఎంటర్ అయిపోయాడు వాడికి నేను సాధనంగా మార్చబడకూడదు వాటికి సాధారణంగా మార్చబడకూడదు అన్న కనీస జ్ఞానం ఇది దీనికి లేకుండా పోయిందంట పైగా ఎలాంటిదంట పందికి ఎవరిచ్చారు అజ్ఞానం పందికి ఎవరిచ్చారు జ్ఞానం చేపకు ఎవరిచ్చారు అజ్ఞానం కాకి ఎవరిచ్చారు అజ్ఞానం కోడికి ఎవరిచ్చారు అజ్ఞానం వీటన్నిటికీ జ్ఞానం ఇచ్చిన ఆ దేవుడే అన్ని జ్ఞానాల కంటే యుక్తి కలిగినటువంటి జ్ఞానాన్ని దీనికిస్తే ఇది సాతానుకు సాధనంగా మార్చబడిందండి అండి ఇది సాతానుకు సాధనంగా మార్చబడింది దానికి లొంగిపోయింది లొంగిపోయింది లొంగిపోవటమే కాకుండా ఇదిగో సాతానుకు ఇది సాధనంగా మొదట మలసబడింది ఆ తరువాత సాతాను తన కార్యక్రమం చాలా సులువు చేసేసుకున్నాడు సాతాను అవ్వమ్మను మోసగించాడు తర్వాత అవ్వమ్మ వచ్చి ఆదామును మోసగించింది అంటే డైరెక్ట్గానా ఇండైరెక్ట్గానా అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే సర్పము మోసగించింది అని అంటే సర్పము కూడా సాతానుకు సాధనంగా మార్చబడింది మార్చబడింది కనుక దీన్ని శపించాలా వద్దా శపించాలా యుక్తి కలిగిన దానిగా నేను నీకు ఇంత గొప్ప జీవితాన్ని ఇస్తే నాకే ద్రోహం చేసే పరిస్థితి వచ్చేసింది కనుక నేను శపించడం న్యాయం అని అంటున్నారండి చూడండి ఆ మాట పద్నాలుగో వచనంలో దేవుడు ఏమంటున్నారు పద్నాలుగో వచనం అందుకు దేవుడైన యోహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూ నీవు శపింపబడిన దానమైపోతావు నీవు శపింపబడిన దానమైపోతావు ఆ శాపం ఏంటో తెలుసా నిన్ను చూసిన మరుక్షణం నిన్ను చూసిన మరుక్షణం సాతాను గుర్తుకు రావాలి నిన్ను చూసిన మరుక్షణం నా బిడ్డలు మోసపోయారు అన్న సంగతి భూమి మీదకు వచ్చే ప్రతి తరానికి నువ్వు ఒక శాపం గుర్తుగా ఉంటావు నిన్ను చూసిన మరుక్షణం నిన్ను చూసిన మరుక్షణం సాతాను చేతిలో మోసపడ్డారు మోసపోబడ్డారు అన్న సంగతి వాళ్ళకి జ్ఞాపకం రావడానికి నీకు ఇదే శాపము నెక్స్ట్ నీ పరిస్థితి ఇప్పటివరకు కూడా నడుస్తూ ఉన్నావు ఇప్పటివరకు కాళ్ళు కలిగి ఉన్నావు ఇప్పటి వరకు గొప్ప ఆకారాన్ని కలిగి ఉన్నావు ఇక తరువాత నీకు జరగబోయేదేంటో తెలుసా నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు మన్ను తిందువు ఆలోచించండి ప్రియమైన వార్ల అంటే శప్పించటం న్యాయమేనా చెప్పించటం హండ్రెడ్ పర్సెంటేజ్ న్యాయం అంటే ఏంటి ఒక నోరు లేనటువంటి జీవాన్ని ఈ జీవులనే దేవుని పనిలో నమ్మకంగా ఉన్నవాటికి విలువ ఉంది నమ్మకం లేని వాటిని చెప్పిస్తూ ఉన్నాడండి నమ్మకంగా లేని జంతువులను దేవుడు వదలటం లేదంటే వాటికంటే ఎంతో శ్రేష్టమైన నువ్వు నేను మనం దేవుని గర్భాన పుట్టి దేవుని పోలికగా దేవుని స్వరూపాన్ని సంతరించుకొని ఈ భూమి మీదకు వచ్చిన మనం ఆయన సాధనాలుగా ఈ జీవితాలు వాడబడకపోతే నీకు శిక్ష లేదా నీకు శిక్ష ఉంది ఆ శిక్ష నిన్ను తప్పించటం కోసమే ఆ శిక్ష నుండి నిన్ను తప్పించటం కోసమే పరిశుద్ధుడు యశుప్రభులు వారు వచ్చారు ప్రియమైన సహోదరి సహోదరులారా జాగ్రత్తగా ఆలోచించండి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దండి ఒకరోజు సర్పము సాతానుకు సాధనంగా వాడబడింది అది శపింపబడింది మన ఆది తల్లిదండ్రులు ఆ శాప ఆ మోసంలో పడిపోయారు వాళ్ళు చెప్పింపబడ్డారు ఈరోజు మనం కూడా శపింపబడ్డాం సర సమస్త మానవాళిని రక్షించడం కోసం పరలోకంలోంచి దిగివచ్చాడు తన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కోసం కార్చాడు ఆ మహానుభావుడు ఆ పరిశుద్ధన రక్తంలో కడగబడినటువంటి మనము మరలా గనక ఈ లోక మాయల్లో గనక వెళ్ళి సాతానుకు సాధనాలుగా వాడబడితే మనం కేవలం శాపంతో పాము ఆ శాపం ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా నిత్యాగ్నిగుండం కలకాలం కాలేటటువంటి నిత్యాగ్నిగుండం అది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు ప్రేమ వల్ల జాగ్రత్తగా ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి నీతి సాధనాలుగా దేవునికి మన జీవితాలను సమర్పిద్దాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి మీరు ఏ పని చేసినా తండ్రి అందులో న్యాయం ఉంటుంది తండ్రి ఎంతో గొప్ప జీవితాన్ని మాకిచ్చారు మీకోసం ఫలించమన్నారు మీరిచ్చిన ఈ జీవితాలు మీ పనికి సాధనాలుగా మాకు ఇచ్చారు తండ్రి నీతి సాధనాలుగా వీటిని వాడమన్నారు తండ్రి నీతి సాధనాలుగా వాడకుండా మా ఇష్టానుసారంగా గనక ఈ జీవితాన్ని వాడితే తండ్రి మరి మా కోసం నిత్య శిక్షణ కూడా మీరు సిద్ధం చేశారన్న సంగతి మీరు ముందుగానే చెప్పి ఉన్నారు తండ్రి చెప్పిన తరువాత కూడా మరి మీ మాటలను అలక్ష్యం చేసి మమ్మల్ని మేము గుండంలోకి జారిపోకుండా తండ్రి మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకునేటటువంటి మంచి మనసును కూడా తండ్రి మీ ప్రియమైన బిడ్డలందరికీ ఇవ్వండి తండ్రి భూమి మీద బ్రతికేది కొద్ది కాలం కనుక తండ్రి ఈ కొద్ది కాలంలో మీకు ఫలించి మీ యొక్క విశ్వాసంలోనే తండ్రి మీలో మేము జీవించుచుండగానే తండ్రి తండ్రి కన్నుమూసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకొని మీ అమూల్యమైన సంగతులు మేము ధ్యానించడానికి మీరు మాకు అవకాశం ఇస్తారని అంతవరకు కూడా మమ్మల్ని అందరిని మీరెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్